ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త వినిపించింది. డిజిటల్ రూపాయికి సంబంధించి నూతన సదుపాయాన్ని ప్రారంభించింది. అన్ని రకాల మర్చెంట్ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ రూపీని పేమెంట్స్ కు వినియోగించుకునేందుకు వీలుగా యూపీఐ ఇంటర్ ఆపరేబిలిటీ సదుపాయాన్ని తమ కస్టమర్స్ కు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఎస్బీఐ ఈ రూపీ యాప్ వాడుతున్న వారు ఇకపై యూపీఐని స్కాన్ చేసి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. తమ వినియోగదారులకు డిజిటల్ సౌలభ్యాన్ని మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ను ఎస్బీఐ ఈ రూపీ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీతో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంతో యూపీఐ లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్లను వినియోగిస్తున్న వ్యాపారులు రోజువారీ వ్యాపార లావాదేవీల్లో ఇకపై డిజిటల్ రూపాయిని సైతం వినియోగించుకోవడానికి వీలుంటుందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 అక్టోబర్ 31 డిజిటల్ రూపీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. మొదట హోల్సేల్ విభాగంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 9 బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొనడానికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. వీటిలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కరెన్సీ నగదుకు బదులుగా డిజిటల్ రూపాయిని ఉపయోగిస్తారు. ఎందుకంటే డిజిటల్ రూపాయికి అండర్లయింగ్ అసెట్గా కరెన్సీ నగదు ఉంటుంది. యూపీఐ, ఐఎంపీఎస్ వంటి చెల్లింపుల టెక్నాలజీలు డబ్బును బదిలీ చేసేటప్పుడు అండర్లయింగ్ అసెట్గా నగదు లేదా కరెన్సీని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ అంతే, లావాదేవీలు సునాయాసంగా జరిగేందుకు డిజిటల్ రూపాయితో పేమెంట్ టెక్నాలజీ వేదికలు సమన్వయం చేసుకుంటాయి.